హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. టాలీవుడ్ ను ప్రస్తుతం ఏలుస్తున్న బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే డేరింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరి గురించి, ఎందుకు అంటే డార్లింగ్ పై అంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం ప్రభాస్ తో ఈ బ్యూటీ జాన్ సినిమా చేస్తోంది. ఓ మీడియా ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పటి వరకు తను నటించిన హీరోల్లో ప్రభాస్ లాంటి స్టార్ ని చూడలేదని చెప్పింది. సినిమా హిట్టా ఫట్టా అన్నది పట్టించుకోకుండా ఎవరైతే తమ అభిమాన హీరోని చూడాలని థియేటర్ కి వస్తారో వాళ్లే నిజమైన స్టార్ అన్నది పూజ. అలాంటి స్టార్లు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ లో ప్రభాసేనని మనసులో మాట చెప్పేసింది. అందరూ ఆయన్ని డార్లింగ్ అని ఎందుకు అంటారో దగ్గరగా చూస్తేనే తెలిసిందని, ఇంతటి లవబుల్ పర్సన్ ని లైఫ్ లో ఎన్నడూ కలుసుకోలేదని తెగ పొగిడేసింది. జాన్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ వ్యక్తిగతాన్ని చాలా దగ్గరగా చూసి అభిమానిగా మారిపోయానని చెప్పుకొచ్చింది. ఇంత బోల్డ్ గా హీరోయిన్లు మాట్లాడడం చాలా తక్కువ. అందులో ఇప్పుడు పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ స్టార్లందరితోనూ నటిస్తుంది, నటించింది కూడా. ఇలాంటి టైంలో వాళ్ళందరినీ కాకుండా ప్రభాస్ గురించే మాట్లాడడంతో అమ్మడికి చాలా డేర్ ఎక్కువ అని సినీ నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నేను అంజన సౌమ్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.